వెల్కమ్ టు ఆంధ్రప్రభా నేను నాగేశ్వరి సో జులై వచ్చేసింది జూన్ అయిపోతుంది లో సెప్టెంబర్ లో ఏ షో రాబోతుంది ఎప్పుడు వస్తుంది అసలు హోస్ట్ ఎవరు ఏంటి అని చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం ఈ వీళ్ళు వీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని మరీ కన్ఫర్మ్ గా చెప్పినట్టు ఒక వీడియో అయితే చేసినాం సో రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఇందులో వీళ్ళే వస్తారు అని కన్ఫర్మ్ అవుతూ వస్తుంది అనమాట సో ఆ షో నే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో సీజన్ ఎయిట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మరి సీజన్ ఎయిట్ లో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు ఇంకా కొత్తగా ఎవరైనా యాడ్ అయ్యారా మరి వైల్డ్ ఎంట్రీ ఎంట్రీలో ఎవరు వస్తారు హోస్ట్ వీళ్ళైనా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కొందరు కొందరు అన్నారనమాట అంటే ఒక్కొక్క షోకి వైరల్ అయ్యే కంటెంట్ ఇచ్చే కొందరు మనుషులు ఉంటారు వాళ్ళు ఎవరు రాబోతున్నారు ఎవరు ఈ షోని లీడ్ చేయబోతున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే నేను ఆ డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అంత ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోద్ది సో మనం ఫస్ట్ ఓటీటీ హిందీ ఓటీటీ స్టార్ట్ అవబోతుందని మనం ఆల్రెడీ చూసాము అది ఒక్కసారి వదిలేస్తే అందులో కూడా అంటే ఒకసారి హిందీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే కూడా చాలా అది కూడా వైరల్ అయిపోతుంది ఓటీటీలో రిలీజ్ కాబోతుంది సీజన్ త్రీ అనమాట దాని ప్రోమో రెండు మూడు రోజుల కిందటనే వచ్చింది అది కూడా చూడడానికి చాలా బాగుంది అందులో కూడా కంటెస్టెంట్స్ మంచి ఫేమస్ అయిన వాళ్ళు వీళ్ళు అంటే ఒక అంటే అడుక్కునే ఆమె బస్ స్టాండ్ లో పాటలు పాడుతూ ఉంటది కదా తనని తీసుకుంటారని కొంచెం ఫేమస్ అయిన ని యాక్ట్రెస్ లని సీరియల్ యాక్ట్రెస్ లని అలాగే తెలుగులో నుంచి కూడా ఒక అబ్బాయిని ఒక సినిమా చేశారు అలాగే హిందీలో కూడా ఒక సీరియల్ చేశారన్నమాట ఆయన కూడా తీసుకుంటారని అదొక సైడ్ అదో వార్త నడిస్తే తెలుగు బిగ్ బాస్ మీద చాలా మంది దృష్టి ఉంది అసలు ఎప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడు చూడాలి అని ఒక వన్ ఇయర్ అయిపోయింది కదా మన బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి సీజన్ సెవెన్ అయితే మొత్తం ఉల్టా పుల్టా ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని చాలా మందికి లైఫ్ ఇచ్చేసింది అలాగే సీజన్ ఎయిట్ అంతకంటే ఎక్కువ ఉంటుంది అని అందరు అనుకుంటున్నారు మరి ఈ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుంది అందులో కంటెస్టెంట్స్ ఎవరు ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంతకంటే ముందు బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బస్ అనేది నడుస్తుంది అంటే ఎవరో ఒకరు హోస్ట్ ఉంటారు పాస్ట్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఉన్న గీతు రాయల్ మొన్న పోయినసారి సీజన్ సెవెన్ కి హోస్ట్ గా ఉండేట సో ఈసారి మరి సీజన్ సెవెన్ నుంచి బిగ్ బాస్ బస్ కి హోస్ట్ ఎవరుంటారు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారనమాట మరి ఎవరు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి బిగ్ బాస్ బస్ దీనికి హోస్ట్ ఎవరు అని అనుకుంటున్నారంటే ఇంకా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అనొచ్చు నైన్టీ పర్సెంట్ అనొచ్చు శివాజీ గారు ఆల్వేస్ సో శివాజీ గారు ఉంటే కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు ఏదున్న మొహం మీదని అడిగేస్తారు రాయలు కూడా కొంచెం అట్లనే మాట్లాడుతుంది కానీ ఏదో నాకు కొంచెం అటు ఇటు అని అనిపిస్తుంది కానీ శివాజీ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు ఏదున్న ఫేస్ మీద మాట్లాడతారు ఆయనకి ఎమోషన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఏముంది అదే మాట్లాడతారు అదే మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోవడం గానీ అట్లా మాట్లాడేవారు అంటే బిగ్ బాస్ లో మనం చూసినాం కాబట్టి శివాజీ గారి మనస్తత్వం ఎలా ఉంటది మైండ్ సెట్ ఎలా ఉంటది ఆయన మాట విధానం ఎలా ఉంటది ఆల్రెడీ ఆయనకి రాజకీయాలలో బాగా ఉన్నారు కాబట్టి మాట్లాడడం కూడా చాలా బాగా వచ్చు కాబట్టి శివాజీ గారు నైన్టీ పర్సెంట్ అని నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ బిగ్ బాస్ బస్ కి హోస్ట్ శివాజీ గారు అని అనుకుంటున్నారు ఇక దాని తర్వాత మన ఆయనకి పేరేం పెట్టాలో అర్థం కాదు నాకైతే ఇప్పటికీ అమర్దీప్ అమర్దీప్ ని తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు ఆయన చేసిన రచ్చకి ఆయన చేసిన చిన్న పిల్లల మనస్తత్వానికి ఏంటో ఆ అమర్దీప్ గురించి ఎంత మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది అసలు నవ్వు ఆగదు సో అమర్దీప్ ని కూడా హోస్ట్ అనుకుంటున్నారు కానీ కింద కమెంట్లు చూస్తే కొన్ని వీడియోస్ కి అమర్దీప్ ఒకవేళ బిగ్ బాస్ బస్ గా హోస్ట్ గా ఉంటే అసలు మేము బిగ్ బాస్ బస్ చూడమని కమెంట్లు వస్తున్నాయి ఆ అమర్దీప్ కి అంత మాట్లాడే అసలు మాట్లాడడానికి రాదు అసలు ఏమొస్తుందో నాకు తెలీదు యాక్టింగ్ బాగా చేస్తారు డాన్స్ బాగా చేస్తారు మాటలు జీరో యాక్టివిటీ కూడా బాగానే చేస్తారు ఏదో అంటే ఏ టో అమర్దీప్ ఏమనాలో నాకు తెలియదు కానీ అమర్దీప్ అయితే వద్దు అని అనుకుంటున్నాం ఎందుకంటే మేబీ స్టార్ మా బ్యాచ్ కాబట్టి ఆయన కూడా తీసుకునే అవకాశాలు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కువ లేవు సో ఎక్కువ శివాజీ గారికి ఉన్నాయి దాని తర్వాత శోభా శెట్టి శోభా శెట్టికి ఫుల్ నెగిటివిటీ అంటే మొత్తం అంతా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక ఆవిడ షాక్ అయిపోయి ఉంటుంది అంటే మన పోయిన పాస్ట్ బిగ్ బాస్ లన్నీ చూసుకుంటే కపుల్స్ కి ఎక్కువ అంటే ఇంట్లో పోయి రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా మన సిరీషన్ అలాగే వీళ్ళు కొందరు ఉంటారు రాహుల్ అలాగే కొందరు కొందరు ఉన్నారనమాట వీళ్ళ మీద కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా నెగిటివ్ నెగటివిటీ నెగిటివిటీ ఉండే కొందరికి పాజిటివ్ గా ఉంది కొందరికి నెగిటివ్ గా ఉంది సార్ నెగిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లనే మన శోభా శెట్టికి ఏమైందంటే అసలు ఆమె ఏం మాట్లాడుతుంది ఆ మాటకి అర్థమే ఉండదు ఊరికనే కొట్లాడుతుంది ప్రతి దానికి ఏదో ఇంకా ఏడుస్తుంది అనమాట ఫస్ట్ చాలా రోజుల ఏడ్చింది శోభా శెట్టి సో శోభా శెట్టిని కూడా ఈ మధ్య ఏదో హోస్టింగ్ చేసేటప్పుడు చూసినా ఏదో షోస్ కూడా చేస్తుంది తను మేబీ దావత్ అనుకుంటా మన ఏం తన పేరు చౌదరి రీతు చౌదరి చేస్తున్న షో తను ఇంతకు ముందు కూడా చేసిందని అనుకుంటా తను ఏమైనా హోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పొచ్చు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ శోభా శెట్టిని కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే వైరల్ కంటెంట్ వస్తుంది తను మాట్లాడేది అంటే తెలుగు కన్నడ అవన్నీ మిక్స్ చేసి మాట్లాడుతుంది కాబట్టి తను కూడా కొంచెం వైరల్ కంటెంట్ ఇస్తుందని శోభా ని తీసుకునే అవకాశం ఉంది ఇక దాని తర్వాత కొంచెం ఫేవరెట్ కొంచెం లేదు అని అంటే మన రతిక రోజ్ వచ్చిన సీజన్ లో ఫస్ట్ తను ఎంట్రీ ఇవ్వంగానే తన ఫస్ట్ రౌండ్ ఆ మైండ్ గా మాడిన తర్వాత తనకి విభత్సమైన ఫ్యాన్స్ అసలు ఒక అంటే బ్రెయిన్ బిట్ ఆడితే ఒక విమన్ ఎట్లుంటది అదంతా మొత్తం నాగార్జున గారు అయితే పొగిడి పొగిడి అసలు ఆ రైమ్ ని అంత కౌంట్ చేసుకొని అంత గుర్తు పెట్టుకొని ఆడిందంటే అసలు తోపు అనుకున్నారు ఇక ఒక్కసారిగా తను ఈ టీం టీమ్ సపరేట్ అయ్యి టీం సపరేట్ అయ్యి శివాజీ గారి మీద నెగిటివిటీ పల్లవి ప్రశాంత్ మీద ఈ ఆవర్ మీద ఎందుకు అందరిని వాడుకొని వదిలేసి వీళ్ళ టీంకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ వైల్డ్ కార్డ్ లో వచ్చిన తర్వాత మళ్ళీ శివాజీ గారి కాళ్ళు మొక్కి ఏడిచి అవన్నీ చేసుకొని ఎంతో చేద్దాం అని అనుకున్న టైంలో తను మళ్ళీ ఎలిమినేట్ అయిపోయింది అనమాట సో మేబీ రతికా కూడా కొంచెం బాగానే మాట్లాడుతుంది ఇప్పుడు రతికకి బయట మంచి బజ్ ఉంది ఆ తనకి తన పోస్ట్లు గాని తన రీల్స్ కానీ తనకి మూవీ ఆఫర్స్ కూడా బాగా వచ్చినాయి కాబట్టి మేబీ రతికా రోజు కూడా బిగ్ బాస్ బజ్ పోస్టింగ్ చేసే అవకాశం ఉందని అని అనుకుంటున్నాము ఈ నలుగురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇందులో ఎక్కువ శివాజీ గారి పేరే వినిపిస్తుంది మరి శివాజీ గారే ఉంటే బాగుంటదని అందరు అనుకుంటున్నారు ఇక మనం కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇంకా ఫస్ట్ మనకి నైన్టీ పర్సెంట్ చాలా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ సో కుమారి అంటే బాగా ఫేమస్ అయిపోయింది కాబట్టి ఒక కామన్ కేటగిరీలో తీసుకుంటే కుమారి అంటే అలాగే కామన్ కేటగిరీలో ఇంకొక బరలక్క బరలక్క గాని కుమార్ అంటే గాని వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ బజ్ ఉందని అంటే ఇద్దరికి ఉందని చెప్పాలి ఒక సైడ్ పాజిటివిటీ ఇంకొక సైడ్ నెగిటివిటీ బరలక్కకి మొత్తం నెగిటివ్ అయిపోయింది ఎందుకో మరి బర ఎందుకు అలా నెగిటివ్ అయిపోయినరు ఏమైంది అంటే తన పెళ్లి అయిపోయిన తర్వాత తన మాటల విధానం గాని చాలా మంది ట్రోల్స్ చేయడం చూస్తుంటాం సో తన దగ్గర బాగా బజ్ ఉంటది వచ్చి వస్తే కూడా ఇంట్లో ఎలా ఉంటది ఏంటి అని అందరు చూడాలని అనుకుంటారు బర లెక్క రాజకీయాలలో బాగా రాణించింది కాబట్టి ఒక్కసారి లైవ్ లో చూ చూడాలి అనే ప్రేక్షకులు అనుకుంటారు కాబట్టి ఇద్దరిని కాంటాక్ట్ అయ్యిండ్రనే ఇన్ఫర్మేషన్ ఉంది మరి కుమారి ఆంటీని తీసుకుంటారా లేదా బర తీసుకుంటారా లేదంటే ఇద్దరిని తీసుకుంటారో తెలీదు కామన్ కేటగిరీలో అయితే ఎవరో ఒకరిని తీసుకోవాలి అట్లా కుమారి ఆంటీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని తెలుస్తుంది కుమారి ఆంటీ కూడా ఈ మధ్య ప్రమోషన్లని సీరియల్ అని సినిమాలని కవర్ సాంగ్ లని ఆల్బమ్ సాంగ్స్ అని బాగా చేస్తున్నారు సో కుమారి ఆంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పుకోచ్చు బర్లక్క కుమారి ఆంటీ కానీ ఇద్దరిట్లో ఎవరో ఒకరైతే కన్ఫర్మ్ ఇదైతే నోట్ చేసుకోండి ఇక దాని తర్వాత పూల చొక్క ఇంత పెద్ద జుట్టు ఉంది మొత్తం సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కి బాగా తిరుగుతారు కదా పూల చొక్క ఆయన కంటెంట్ బాగుంటది ఏదేదో ఇన్ఫర్మేషన్ తీసుకొని కంటెంట్ భలే క్రియేట్ చేస్తాడు సో పూల చొక్కాను తీసుకునే ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నారు కానీ అంత బజ్ కూడా ఏం లేదని చెప్పొచ్చు ఒకప్పుడు చాలా అంటే పోయిన బిగ్ బాస్ వరకు ఆయనకి బాగా బజ్ ఉండేది ఈ మధ్య కొంచెం తగ్గింది ప్రమోషన్స్ ఇవి కూడా కొన్ని తగ్గినాయి కాబట్టి ఆయన ఎక్కువ ఇక్కడ కనిపించట్లేదు మరి పూల చొక్కాను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఇక మన బజ్జీల పాప మన బజ్జీల పాప ఎవరో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు బజ్జీల పాప అనగానే చీజ్ బజ్జీలు గుర్తొస్తాయి మన కుషితా కల్లోపు నేను పబ్బుక్ పోయి చీజ్ బజ్జీలు తినడానికి పోయినా అని ఫుల్ ఫేమస్ అయిపోయింది ఇక రీసెంట్ గా బిగ్ బాస్ జాతనే అనుకుంటే ఆయనతో ఒక సినిమా కూడా చేసింది సో కుషిత కల్లోపు కొంచెం బాగానే పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు తనకు కూడా ఇన్స్టాలో బానే ఫాలోవర్స్ ఉన్నారు తన అంద అందానికి అందరికీ చాలా ఫేమస్ సో కుషితా కల్లోపుని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది ఇక రాజ్ తరుణ్ అయితే రాజ్ తరుణ్ ఇప్పుడు కాదు మన సీజన్ ఫోర్ ఫైవ్ నుంచే రాజ్ తరుణ్ ని తీసుకుంటారు రాజ్ తరుణ్ వస్తాడు రాజ్ తరుణ్ రావాలి అని రాజ్ తరుణ్ ట్యాన్స్ చాలా మంది అనుకున్నారు కానీ రాజ్ తరుణ్ ఈసారి సినిమాలలో బిజీగా ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది మేబీ రాకపోవచ్చు అని చెప్పొచ్చు మోస్తాద్గా అంటే రావ రాలేరనే చెప్పొచ్చు సినిమాలు ఉన్నాయి కాబట్టి బిజీ ఉన్నారు కాబట్టి రాజ్ తరుణ్ రాలేడని అంటున్నారు మేము వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే ఆయన పేరు చాలా కాలంగా వినిపిస్తుంది కాబట్టి తరుణ్ ఒక ట్వంటీ పర్సెంట్ వేసుకుందాం ట్వంటీ పర్సెంట్ అంటే మీకు అర్థమైంది రాకపోవచ్చు మేబీ ఛాన్సెస్ ఉంటే రావచ్చు లేదంటే రాగలేకపోవచ్చు ఇక సుప్రిత మన సుప్రిత వాళ్ళ అమ్మగారు మొత్తం వైరల్ మొత్తం సుప్రిత కూడా మన అమర్దీప్ తో ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా అసలు అమర్దీప్ తో ఒక సినిమా కూడా స్టార్ట్ చేసిండ్రు పూజా కార్యక్రమాలు అయినాయి మేబీ వర్క్ స్టార్ట్ అయిందో లేదో షూట్ స్టార్ట్ అయిందో లేదో తెలియదు గానీ సుప్రితాని సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఖచ్చితంగా వస్తుందని అయితే అంటున్నారు ఇంకా రీతు చౌదరి మనం మొత్తం మనతో మామూలుగా ఉండదు అన్నట్టు దావత్ షో ఒకటైతే చేస్తుంది ఆ దావత్ షోలో బూతులు ఆమె మాట్లాడుతుందా లేదంటే వీళ్ళకే లాగా అనిపిస్తున్నాయా డబుల్ మీనింగ్ ఈమె మాట్లాడుతుందా లేదంటే ఆడియన్స్ మాట్లాడుతున్నా డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తున్నారా తినే మాట్లాడుతున్నా తెలియదు గాని మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే రీతు చౌదరి వీడియోస్ చాలా వస్తున్నాయి సో రీతు చౌదరి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా వస్తుంది అని అయితే అంటున్నారు ఇంకా మన డాన్సర్ లో కూడా సెలబ్రిటీ చాలెంజ్ లో వస్తూ ఉంటుంది మన శ్వేత నాయుడు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి తను కష్టపడి ఎదిగి మనం చూస్తూనే ఉన్నాం తన వీడియోస్ అప్పటివి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మన షణ్ముఖ్ దీప్తి సునాయన నాయుడు మెహబూబ్ దిల్సే చాలా మంది వీళ్ళందరూ మొత్తం ఇన్ఫినిటమ్ టమాట ఇందులో అంతా వర్క్ చేసిన వాళ్ళే సో మనకి షణ్ముఖ్ వచ్చిండు సిరి వచ్చింది శ్రీహాన్ వచ్చిండు ఇలా చాలా మంది వచ్చిండ్రు అట్లా నాయుడు కూడా ఎప్పటి నుంచో వస్తుంది 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 అని చెప్తున్నారు అనమాట ఇక ఈసారి తన బస్ బాగా ఉంది అని అంటే ఏంటంటే ఢీలో డీలో బాగా పార్టిసిపేట్ చేసింది ఒక సాంగ్ కూడా మారనే మారవా అనే సాంగ్ కూడా చాలా అంటే చాలా హైలైట్ అయింది ఇంకా మెహబూబ్ దిల్సే కి తినకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అప్పట్లో మెహబూబ్ దిల్సే మీద వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారేమో అనే ట్రోల్స్ కూడా బాగా జరిగినాయి ఇప్పటికీ చాలా మందికి ఆ డౌట్ ఉంటది కానీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అలా నాయుడు డాన్సర్ ని తీసుకుంటారు కదా అట్లా డాన్సర్ కేటగిరీలో నాయుడు కూడా ఉండే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు అలాగే అంజనీ పవన్ అంజనీ పవన్ యాంక్ యాంకర్ సో ఈ యాంకర్ కూడా వచ్చే అవకాశం ఉంది తినని ఎప్పుడో కన్ఫర్మ్ చేశారంట కానీ కొన్ని కారణాల వల్ల తీసుకోలేదంట సో అంచనీ అవన్నీ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ అనే చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు బజ్ ఎవరికైనా ఉందంట అది కిరాకార్పికే మొత్తం మామూలుగా లేదు ఇక్కడ చూసినా ఆయన మాటలు ఆయన వినిపిస్తుంది కాబట్టి కిరా కిరాకార్పి తీసుకునే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయని చెప్తున్నారు మరి చూద్దాం ఆయన వస్తే ఇల్లు గందరగోళం కాదు మొత్తం ఏమంటారు దాన్ని అసెంబ్లీలో కొట్లాడుకుంటారు కదా అట్లా మొత్తం ఇల్లు అంతా ఆయనకి కరెక్ట్ తగ్గ కానీ ఎదురైతే ఇంకా గొడవలే మంచి కంటెంట్ అయితే వస్తుంది జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలరా ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు కదా అట్లాంటి ఎంటర్టైన్మెంట్ కిరాకార్పి గారు ఇస్తారు సో ఇంకా దాని తర్వాత స్పోర్ట్స్ యాంకర్ ఉంది కదా మన విద్యా విశాఖ అలాగే మన నేహ చౌదరి ఉంది సారి వచ్చింది సార్ అటు సార్ వచ్చింది కదా నేహా చదువుతుంది బక్కగా ఉంటది జిమ్నాస్టిక్స్ చేస్తుంది కదా తను కూడా స్పోర్ట్స్ యాంకర్ అనమాట సో స్పోర్ట్స్ యాంకర్ ని ఎవరైనా తీసుకోవాలంటే వింద్య వింద్య అయితే నాకైతే హాలీవుడ్ యాక్టర్ లాగానే ఉంటది తన ఫేస్ కట్ చాలా భలే ఉంటది తను ఈ మధ్య స్పోర్ట్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గాని ఐపీఎల్ గానీ హోస్టింగ్ చేస్తూ ఉంటది అనమాట సో తను కూడా చాలా పాపులర్ తనకు కూడా కొంచెం బజ్ ఉంది తనను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా మన మన మామూలుగా మాట్లాడుకున్నా లేదంటే ఏం మాట్లాడుకున్నా ఎంత ఎందరి గురించి మాట్లాడుకున్నా ఈ స్టార్ మా బ్యాచ్ ఉంటారు కదండి మన పోయినసారి చూస్తే స్పా బ్యాచ్ స్పై బ్యాచ్ అని రెండు టీమ్స్ ఉండే ఎవరెవరు స్పా బ్యాచ్ అంటే అమర్ శోభ ప్రియాంక ఆట సందీప్ ఇట్లందరూ దాని తర్వాత స్పై బ్యాచ్ శివాజీ పల్లవి ప్రశాంత్ యావరు ఇంకా రతిక కొన్ని రోజులు ఉండే దాని తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత ఇంత నెగిటివ్ చేసిన తర్వాత తన ఆ బ్యాచ్ లో నుంచి తీసి ఈ ఆట సందీప్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆట సందీప్ నాకైతే చిరాకు వచ్చేది ఆయన ఆటో చూస్తే ఈ అమర్దీప్ శోభా శెట్టి ప్రియాంక వీళ్ళందరూ ఏదో అందరు కలిసి ఒకటే ఒక్కరే ఆడుతున్నారేమో అని అనిపించేది సో ఈసారి కూడా ఖచ్చితంగా స్టార్ మా బ్యాచ్ బ్యాచ్ దిగుతుంది ఓ ముగ్గురు మేబీ ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు స్టార్ మా బ్యాచ్ అందులో మనకి బాగా హైలైట్ రీ రీసెంట్ గా అవుతుంది దీపిక అసలు దీపిక ఆ ఎనర్జీకి ఆ మాటలకి ఫ్యాన్స్ ఉండని వాళ్ళు ఉండరు మేబీ సో తనని తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు కానీ సీరియల్స్ లలో చాలా బిజీ కాబట్టి తను ఏమో మరి తను వస్తుంది రాదో తెలీదు ఇంకా ఎవరంటే ఇంద్రనీల్ ఇంద్రనీల్ అనమాట ఇంద్రనీల్ మంచి హైట్ వెయిట్ బాగుంటాడు అనమాట ని తీసుకుంటారని చాలా రోజుల నుంచి చెప్తున్నారు ని కూడా తీసుకునే అవకాశం ఉంది ఇంకా ఇక దాని తర్వాత కెవ్వు కార్తిక్ బంచిక్ బబ్లు బంఛిక్ బులు మంచి ఫేమస్ కొంచెం మంచి వ్యక్తి బాగా వీడియోలు చేస్తారు సో మనకి ఒక ఇప్పుడు అనుకుంటా చాలా లావు ఉన్న అబ్బాయి ఒక అబ్బాయి వచ్చింది సేమ్ వంశిత్ బులు లాగానే ఉంటాడు షణ్ముఖ్ సీజన్ లోనో దేనిలోనో గానీ ఆ అబ్బాయి కూడా కొంచెం మంచి పాజిటివిటీ దీంతో ఉన్నాడు ఈ వంశిత్ బులు కూడా మంచి వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయినాడు వీళ్ళిద్దరిని కూడా తీసుకునే అవకాశం ఉంది కేవ్ కార్తిక్ కూడా పోయినసారి వచ్చే అవకాశం ఉండే అంట కానీ ఏదో వాళ్ళ మదర్ కి బాగోలేదని డ్రాప్ అయ్యారని విన్నాం ఇక దాని తర్వాత మై విలేజ్ షో అనిల్ మై విలేజ్ షో అనిల్ అంటే కనకవ్వ వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా లేదు మై మై విలేజ్ షో మొత్తం కేటీఆర్ నుంచి మొత్తం సినీ సెలబ్రిటీస్ అంతా మై మై విలేజ్ షోతో ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళ పాపులారిటీ ఏ స్థాయికి వెళ్ళిందో మనం వాళ్ళ యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది మళ్ళీ అనిల్ వస్తాడో రాడో తెలీదు ఇంకా సోనియా సింగ్ అమృత ప్రణయ్ ఇక వీళ్ళిద్దరు పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి సోనియా సింగ్ ఇంకా అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ ప్రణయ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమృత ప్రణయ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా బజ్ ని క్రియేట్ చేసింది దాని తర్వాత తన బస్ తగ్గిపోయిందని చెప్పాలి ఇప్పుడు మొత్తం లాసియా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాగా కనిపిస్తుంది అనమాట తన వీడియోస్ లో కానీ తనకు కూడా బాగానే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి అమృత ప్రణయ్ వస్తుందా సోనియా సింగ్ విరూపాక్ష టైం అది కాక తను ఏదో షోస్ లో బాగా మాట్లాడి పాపులర్ అయింది ఇక ఈ మధ్య కూడా సుధీర్ ది ఒక షో ఉంది కదా సుధీర్ షో లో మళ్ళీ వచ్చి తన మాటలతో మళ్ళీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది కొంచెం కొంచెం లైట్ గా బజ్ అయితే వచ్చింది మరి సోనియా సింగ్ ని కూడా తీసుకునే అవకాశం ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు అని అంటున్నారు ఎక్కువ అయితే అమృత ప్రణయ్ కి ఉంది సోనియా సింగ్ కి కూడా ఉంది సోనియా సింగ్ కి అంత బజ్ లేదు కాబట్టి అమృత ప్రణయ్ ని తీసుకుంటే తన రియల్ లైఫ్ ఎలా ఉంటుంది తను ఎట్లా ఫేస్ చేసి వచ్చింది ఎలా ఉంటుంది అనేది జనాలు చూడాలనుకుంటున్నారు కాబట్టి అమృత ప్రణయ్ ఇంకా మనం బరలక్క కుమారి అంటే మాట్లాడి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా దాని తర్వాత పొట్టి నరేష్ జబర్దస్త్ నుంచి కూడా ఇద్దరిని అలా తీసుకుంటారు లేదంటే ఒకరిని లేదంటే ఇద్దరిని అలా పొట్టి నరేష్ ని తీసుకుంటారు ఇంకా దాని తర్వాత ఒక కపుల్ వాళ్ళు కూడా విడిపోయిన కపుల్ అని మనం ఫస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కానీ ఇద్దరిని ఒకటేసారి హౌస్ లోకి పంపిస్తారు అని అంటున్నారు ఇట్లా పంపిస్తే రెండు జీవితాలతో ఆడుకున్నట్టే అని నాకు అనిపిస్తుంది కానీ మంచి కంటెంట్ అయితే వస్తుంది వాళ్ళే నేత్ర వంశీ వారది ఫార్మ్స్ నేత్ర వంశీ ఫార్మ్స్ వంశీ సో వీళ్ళిద్దరు వస్తారా లేదంటే ఒక్కరే వస్తారా ఎలా వస్తారు నిజంగానే నేత్ర వస్తే ఎలా ఉంటుంది నేత్ర చాలా చాలా బాగా మాట్లాడుతుంది వీడియోస్ చాలా చూస్తే తను చేస్తుంటే తా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చూడాలని అనిపిస్తుంటది మరి ఈ కప్పుల్లో ఎవరు వస్తారో మనం వెయిట్ చేసి చూద్దాం దాని తర్వాత ఒక మోడల్ వస్తారు ఖచ్చితంగా ఒక అబ్బాయి కానీ అబ్బాయి మేబీ మాక్సిమం అబ్బాయి మంచి కండల వీరుడు షర్ట్లు ఇప్పుకొని తిరిగే వాళ్ళు హౌస్ లో ఒకరు ఉంటారు అనమాట పోయినసారి ఈ ఈసారి కూడా ఒక మోడల్ ఉంటారు ఆ మోడల్ ఎవరో ఇంకా తెలియదు కానీ ఒక మోడల్ అయితే ఉంటారు వాళ్ళు సీరియల్ యాక్టర్ కావచ్చు లేదంటే నార్మల్ గా సినిమాలు చేసే వాళ్ళు కూడా కావచ్చు సో ఏ మాస్టర్ పీస్ అని ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా ఏ మాస్టర్ పీస్ సినిమాలో కొందరు ఉన్నారనమాట మేబి అందులో నుంచి ఎవరైనా మోడల్ వస్తారేమో అని అనుకుంటున్నాను మరి చూద్దాం ఇంకా దాని తర్వాత చమ్మక్ చంద్ర అన్నయితే చంద్ర చమ్మక్ చంద్ర గారు చాలా రోజుల నుంచి వినిపిస్తున్న పేరు ఆయన వస్తే జనాలు ఎంటర్టైన్ అవుతారని ఆడవాళ్ళకి బాగా ఫేవరెట్ ఉంటారు కాబట్టి అంటే లేడీ గెటప్ వేసి ఇంట్లో ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి ఆయన వస్తే మంచి కామెడీ వస్తుంది మంచి కంటెంట్ వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి చమ్మక్ చంద్ర అని కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత యుఎస్ నుంచి మాట్లాడుకుంటే బ్యాంకాక్ పిల్ల ఇక బ్యాంకాక్ పిల్ల వస్తుందా రాదా అని అంటే నాకు తెలిసి అని చెప్తా ఎందుకంటే తను బ్యాంకాక్ లో ఉంది మేబీ ఎప్పుడో ఒక నెల రోజుల కల ఇంటికి వచ్చి వెళ్తుంటది మొన్నే వాళ్ళ తమ్ముడు ఏదో పెళ్లి ఉంటే వచ్చింది మళ్ళీ వస్తుందా బిగ్ బాస్ కి అంత టైం కేటాయిస్తుందా అంత అవసరం ఉందా అని అంటే ఏమో తెలీదు చూద్దాం యుఎస్ నుంచి ఎవరైనా తీసుకోవాలంటే బ్యాంకాక్ పిల్లని తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా అందరి మైండ్ లో ఒక క్వశ్చన్ ఉంటది వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎవరు తీసుకుంటారు ఈసారి అని అంటే మేబీ పాస్ట్ పాస్ట్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరంటే యాంకర్ శివ నైని పవని మంచి పాజిటివిటీతో వెళ్ళిపోయింది నైని పవని ఒకటి వన్ వీక్ ఉండే చాలా వెళ్ళిపోయి చాలా అంటే చాలా పాజిటివ్ ని గెయిన్ చేసుకున్న దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక గేమ్ షో లా అనుకుంటా యావర్ని కాదని వేరే వాళ్ళతో జోడీగా చేసింది ఆయన పేరు కూడా ఆయన కూడా బిగ్ బాస్ కి వచ్చింది సో అట్లా యావర్ బాగా ఫీల్ అయిపోయిండు ఆ షోలో ఏడ్చేసిండు కూడా తను కూడా ఏడ్చింది సో అప్పుడు కొంచెం ఎందుకు ఎందుకు యాభర్ని తీసుకోలేదు ఎందుకు యావరితో కలిసి చేయలేదని తనకి కొంత నెగిటివిటీ వచ్చింది మరి ఆ ఆ పాజిటివ్ తో వెళ్ళింది కాబట్టి మేబీ మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి వన్ వీకే ఉంది అంత పాజిటివిటీ వచ్చిందంటే దీనిలో ఏదో ఉంది తినలో కంటెంట్ ఉందని మేబీ మళ్ళీ వైల్డ్ కార్డ్ లో తీసుకునే అవకాశం ఉంది నైని పవని ముఖ్యంగా యాంకర్ శివని వదిలిపెడితే నైని పావుని తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఇది కంటెస్టెంట్స్ అనమాట మన బిగ్ బాస్ లో బిగ్ బాస్ బస్ కి అయితే శివాజీ గారు దాని తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు మెయిన్ గా వీళ్ళలోనే కన్ఫర్మ్ అవుతారు ఇంకా ఎవరినైనా ఎక్స్ట్రా తీసుకొస్తారా ఏంటి అని మనం ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఇంకా ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది జూలైలో స్టార్ట్ అవుతుందా సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందా అని సో మా టీవీలో లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో అది సెట్ వర్క్ అయిపోతుంది ఇక ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఒక నెల పదిహేను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా జరుగుతుంది ఆ షో ఈ జూలై మొత్తం జూలై మొత్తం అదే షో జరుగుతుంది కాబట్టి ఆ షూట్ అంతా జరుగుతుంది కాబట్టి ఆ షూట్ జరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ వన్ మంత్ అంతా ఆ షూట్ కి ఖచ్చితంగా అది జరుగుతుంది సో జూలై లో వచ్చే అవకాశమే లేదు బిగ్ బాస్ సెప్టెంబర్ ఎయిట్ కి స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరి ఆ ఎయిట్ ఎలా ఉంటదో మనకి తెలియదు ఇది ఉల్టా పుల్టా ఉంటే ఇది ఎయిట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇన్ఫిన్ ఇన్ఫినిటీ అని ఏమైనా ఉంటుందా లేదంటే ఇంకా ఏమైనా రెండు ఉంటాయా అని మాట్లాడుకున్నాం కదా సో అలా ఇక దాని తర్వాత హౌస్ట్ ఎవరంటే మన నాగార్జున గారే ఆల్వేస్ నాగార్జున ఫస్ట్ రెండు సీజన్ల తర్వాత నాగార్జున గారు కొంచెం డల్ అయినరు అని అనిపించిండ్రు కానీ దాని తర్వాత మొత్తం నాగార్జున గారే ఉన్నారు కాబట్టి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏ కంటెస్టెంట్ తో ఎట్లా మాట్లాడాలి ఆ ఎలా మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారు ఎక్కువ గట్టిగా మాట్లాడినా ఫీల్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి ఏడ్చే ఉన్నాయి వెళ్ళిపోతా అనే ఛాన్స్ ఉంది కాబట్టి తిడతారు వెంటనే దగ్గరకు తీసుకుంటారు కాబట్టి నాగార్జుననే హోస్ట్ ఈ సీజన్ కి కూడా కన్ఫర్మ్ నాగార్జుననే ఇక ఈ షో అయితే సెప్టెంబర్ ఎయిత్ న స్టార్ట్ అవబోతుంది సో మనం సెప్టెంబర్ ఎయిత్ వరకు వెయిట్ చేయాల్సిందే అంత లోపల మళ్ళీ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినా మళ్ళీ మీకు ఖచ్చితంగా షేర్ చేశాను సో అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ